मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी पालनलो राष्ट्रमलो शांति भद्रतलु पूर्तिगा चिरिंचे प्रजलकु शांति लेदु प्रजलकु भद्रता लेदु प्रजल धन मान प्राणालकु राष्ट्रमलो रक्षण लेदु निन्ना ఒక వైపు భారత స్వాతంత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి వజ్రోత్సవాలు మరొక పక్క రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో గుంటూరులో పట్టపగలు నడి రోడ్డు మీద రమ్యశ్రీ అనే ఒక బీటెక్ విద్యార్థిని దారుణంగా కత్తులొచ్చే కత్తిపోటతో హత్య కావించబడ్డది ఒక పక్కేమో స్వాతంత్ర ఉత్సవాలు మరొక పక్క నట్టి నడిబజారులో ఒక విద్యార్థిని హత్య జాతిపిత మహాత్ముడేమో అర్ధరాత్రి ఆడమనిషి నడిబజారులో నడిచి ఇంటికి వస్తేనే అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి ఆయన చెప్పాడు కానీ ఇప్పుడు చూసే పరిస్థితి జగన్ పాలనలో నడిరాత్రి కాదు కదా పట్ట పగలు నడి రోడ్డు మీద ఆడమనిషి నడిచొచ్చే పరిస్థితి లేదు తన సొంత చెల్లెలు తన చిన్నన్న కూతురు విద్యాధికురాలు డాక్టర్ సునీతా రెడ్డి గారికి ఎక్కడో కాదు తన సొంత నియోజకవర్గం తన సొంత ఊర్లో పులివెందుల్లోనే రక్షణ భద్రత కల్పించలేని ఈ ముఖ్యమంత్రి ఇక రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానికానికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఈ రెండేళ్లలో ఆయన సొంత నియోజకవర్గం పులిందల్లోనే అనేక మంది హత్యలు కావించబడ్డారు శివరాణి వీరమ్మ నాగమ్మ శివప్రసాద్ రెడ్డి పార్తసారథి రెడ్డి కుల్లాయప్ప గడ్డం మునెప్ప ఇలా అనేక మంది హత్య కావించబడ్డారు పులిందల్ నియోజకవర్గంలో జిల్లాలో జమ్మలమడుగులో నియోజకవర్గంలో గురుప్రతాప్ రెడ్డి పొద్దుటూరులో నందం సుబ్బయ్య ఇలా అనేక మంది ఈ రెండేళ్లలో హత్య కావించబడ్డారు రాష్ట్రములో ఆటవిక పాలన సాగుతా ఉంది రౌడీల పాలన సాగుతా ఉంది కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒట్టి మాటలు కట్టిపెట్టి రాష్ట్రములో శాంతి భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉంది।